హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ఆరు ముక్కల క్రాస్ లంగా ఎలా కట్ చేసి కుట్టుకోవాలో చూపిస్తానండి. మా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ఆన్లో ఉంచుకోండి. నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ని మాకు తెలియచేయండి. ఇప్పుడు లంగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. లంగా కట్ చేసుకోవడం కోసం 2 మీటర్ల క్లాత్ తీసుకోవాలి. ఈ క్లాత్ని 4 మడతల మీద తీసుకోవాలండి. మడత భాగం మన వైపుకు ఉండాలి, ఎడ్జ్లు మనకి ఆపోజిట్ సైడ్లో ఉండాలి. అంటే మన వైపు మడత భాగం పెట్టుకుని చివర్లు ఉంటాయి కదా, అవి అవతల వైపు పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ముందుగా పై వైపున నడుం భాగం కట్ చేసుకోవాలి. దీనికోసం నేను 4.5 ఇంచులు మార్కింగ్ తీసుకుంటున్నాను. ఈ విధంగా మన వైపు 4.5 ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ పెట్టండి. అదేవిధంగా ఎడ్జ్ల వైపు కూడా 4.5 ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ పెట్టండి. మధ్యలో కూడా 4.5 ఇంచులు మార్కింగ్ పెట్టుకుని స్కేల్తో స్ట్రైట్గా లైన్ వేసుకోండి. స్కేల్తో లైన్ వేసుకొని ఈ 4.5 ఇంచుల క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఈ 4.5 ఇంచుల క్లాత్ని కట్ చేసేసుకోండి. ఈ కట్ చేసిన క్లాత్ని పక్కన పెట్టేయండి. ఈ క్లాత్ మనకి నడుం బెల్ట్కి ఇంకా నాడాకి కూడా సరిపోతుందండి ఈ క్లాత్. ఇప్పుడు మనము మడత భాగం ఖచ్చితంగా మన వైపుగా చూసుకోండి. మీరు 4 మడతలు ఉంటాయండి ఇవి. ఈ లంగాలో పెద్ద ముక్కలు 2, చిన్న ముక్కలు 4 వస్తాయండి. పెద్ద ముక్కకి చిన్న ముక్కలు జాయిన్ చేస్తాం కదా అటు ఇటు, అవన్నమాట. లంగాని ఇప్పుడు 4 మడతల మీద తీసుకోవాలి. మడత భాగం మన వైపే ఉంచుకోవాలి. ఇలా ఉంది కదా క్లాత్, నేను ఇలా డబుల్ ఫోల్డింగ్ చేశాను అన్నమాట. ఇప్పుడు అది 4 మడతలుగా తయారైంది కదా. ఇప్పుడు మనం దీన్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ మనం లంగా పొడవు తీసుకోవాలండి. ఆది లంగా తీసుకుని మనం నడుం బెల్ట్ కోసం సపరేట్ చేసేసాం కదా క్లాత్, 4.5 ఇంచుల క్లాత్. ఇప్పుడు మనకు నడుం బెల్ట్తో పని లేదు, నడుం బెల్ట్ దగ్గర కుట్టు ఉంది కదా, ఈ కుట్టు దగ్గర నుంచి తీసుకోవాలి లంగా పొడవు. ఈ విధంగా పైన నుంచి కింది వరకు ఎంత ఉందో చూసుకోండి, ఎగ్జాక్ట్ తీసుకోవాలి. ఇక్కడ నాకు 31.5 వచ్చింది, 31.5 ఇంచులు వచ్చిందన్నమాట. టేప్ తీసుకుని పైన నుంచి 31.5 ఇంచుల దాకా చూసుకొని ఇప్పుడు ఈ లంగా నాకు 1/2 ఇంచ్, ఆది లంగా కన్నా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమన్నారండి. కాబట్టి నేను ఇక్కడ 32 ఇంచులు పెడుతున్నాను. ముప్పై 32 ఇంచుల దగ్గరికి మార్కింగ్ పెట్టుకుంటున్నానండి. కింది వైపు మడిచి మడత పెట్టి కుడతాం కదా, దానికోసం 1 3 ఇంచెస్ క్లాత్ ఎక్స్ట్రా తీసుకోండి. కింద వైపు మడత పెట్టి లోపల వైపు కుట్టేస్తాం కదా ఫోల్డ్ చేసి, దానికోసం 3 ఇంచుల క్లాత్ అన్నమాట. ఇప్పుడు నడుము లూజ్ ఎలా చూసుకుని ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. పై వైపున మడత భాగం ఉంది కదా, మన వైపు మడత ఉంది కదా, అక్కడి నుంచి 6 ఇంచుల లెంత్లో మార్కింగ్ పెట్టుకోండి. టేప్ తీసుకుని 6 ఇంచుల లెంత్లో మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ విధంగా ఇది మడత మీద ఉంటుంది కదండి మనకి, కాబట్టి 6 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఈ మడత దగ్గర మనకి పెద్ద ముక్కలు వస్తాయన్నమాట, మన వైపు పెద్ద ముక్కలు వస్తాయి. ఇప్పుడు మొత్తం 35 వచ్చింది కదండి, 32 + 3 = 35 వచ్చింది కదా. ఇప్పుడు అదే 35 ఇంచులని మనకి ఆపోజిట్ అంటే ఎడ్జ్ల వైపు కూడా సేమ్ అదే లెంత్లో మార్కింగ్ పెట్టుకోండి. లంగా పొడవు
ఇప్పుడు ఈ మార్కింగ్స్ని స్కేల్ తీసుకుని కలిపేయండి. మనం లంగా పొడవు ఎంత తీసుకున్నామో రెండు వైపులా అదే పొడవు ఉండాలి. ఇప్పుడు పై వైపున 6 ఇంచులు తీసుకున్నాం కదా, అదే ఇప్పుడు చివరన కింది వైపు కూడా 6 ఇంచులు తీసుకోవాలండి. మనకి ఆపోజిట్ సైడ్ ఉంది కదా, అటువైపున చిన్న ముక్కలు 4 వస్తాయి కదా, వాటి కోసం 6 ఇంచులు మార్కింగ్ పెట్టుకోవాలి. పై వైపున మన వైపు 6 ఇంచులు పెట్టుకోవాలి, కింది వైపున మనకి ఆపోజిట్ సైడ్లో పెట్టుకోవాలన్నమాట. 4 మడతలు ఉంటాయి కదా చివరిన, కాబట్టి మనకి 4 ముక్కలు వస్తాయి. మన వైపు మడత ఉంటుంది కాబట్టి 2 ముక్కలే వస్తాయి అన్నమాట. ఇప్పుడు పైన 6 ఇంచుల మార్కింగ్ని కింద 6 ఇంచుల మార్కింగ్ని ఇలా స్కేల్ తీసుకుని, లేదా మీకు చేయి తిరిగితే మామూలుగా అయినా సరే క్రాస్గా లైన్ గీసేసేయండి. ఈ విధంగా లైన్ వేసేసుకోవాలి. మార్కింగ్ వేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ కింద ఎక్స్ట్రా ఉంది కదా, మనం 35 ఇంచుల పొడవు తీసుకోగా దాన్ని కట్ చేసేయండి. ఇప్పుడు మార్కింగ్ వేసిన విధంగా కట్ చేసుకోవాలి లంగాని. మొత్తం ఇవి 6 పీసులు వస్తాయండి. లంగా కట్ చేయడం అయిపోయింది. ఇవి 2 పెద్ద పీసులు అండి. ఇవి ఈ మధ్యలో మడత ఉంటుంది కదా, దాన్ని కట్ చేసేయండి. ఇంకో పీసుకు కూడా మడుతుంటుంది కదా, దాన్ని కూడా కట్ చేసేయండి. ఈ మడత కట్ చేస్తేనే మనకి 4 ముక్కలు వస్తాయి, పెద్ద ముక్కలు 2 వస్తాయండి. ఇప్పుడు లంగా కట్ చేయడం పూర్తయిపోయింది. ఇప్పుడు లంగా ఎలా కుట్టుకోవాలో చూపిస్తానండి. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న లంగా పీసులు ఉన్నాయి కదా, వాటిలో పెద్ద పీస్ తీసుకోండి. పెద్ద పీస్ ఒకటి తీసుకోవాలి. ఇలా మిషన్ పైన పెట్టేసుకుని పెద్ద పీస్ని, ఇప్పుడు చిన్న పీస్ ఉంటుంది కదా వాటిని తీసుకోవాలి. చిన్న పీస్ ఒక దానిని తీసుకుని ఇలా పెద్ద పీస్ పైన పెట్టుకోవాలి. మనం క్రాస్ కట్ చేస్తాం కదా, అటువైపే పెట్టాలన్నమాట. ఈ లంగాలు మనం కట్ చేసినప్పుడు ఒకవైపు చిన్నదిగా ఇంకోవైపు పెద్దదిగా ఉంటుంది కదండి. పెద్దదిగా ఉన్నది కింద వైపుకి పెట్టుకుని, చిన్నదిగా ఉన్నది పై వైపు నడుంకి పెట్టుకుంటాము. ఇలా క్రాస్ కట్ చేసిన వైపు సమానంగా పెట్టుకుని పైనుంచి కింది వరకు కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టిన తర్వాత దారం కట్ చేయకుండా మనం కుట్టిన దాన్ని తిప్పేసి 2 ముక్కల మధ్యలో జాయింట్ ఉంటుంది కదా, పై వైపున ఇంకో కుట్టు కుట్టండి. లంగా ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి ఇలా కుట్టడం వల్ల. 2 కుట్టు మీద కుట్టు వేసే కన్నా ఇలా పైన కుట్టు వేయడం వల్ల స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. ఇప్పుడు 2 ముక్కలు జాయిన్ చేస్తాం కదా, ఇప్పుడు మళ్ళీ చిన్న ముక్కే తీసుకోవాలి. ఈ ముక్క జాయిన్ చేసేటప్పుడు ఎడ్జ్ ఉంటుంది కదా క్రాస్ వైపు కాకుండా, ఆ ఎడ్జ్ వైపు పెట్టి కుట్టాలండి. వీడియోలో చూపించిన విధంగా కుట్టాలి. అలా పై వైపున ఇంకో కుట్టు కుట్టేసుకోవాలి. లంగా కుట్టడం చాలా ఈజీ అండి. టైలరింగ్ రాని వాళ్ళైనా ఒకసారి చూసారంటే కుట్టేయచ్చు.
ఇప్పుడు మనము 3 పీసెస్ జాయిన్ చేసాము పెద్దది, తర్వాత 2 చిన్న పీసులు జాయిన్ చేసాం కదా. ఇప్పుడు మళ్ళీ పెద్ద పీస్ జాయిన్ చేయాలి. ఈ 2 తర్వాత మళ్ళీ పెద్ద పీస్ జాయిన్ చేసుకోవాలండి. ఈ పెద్ద పీస్ జాయిన్ చేసుకోవాలి. ఇలా సమానంగా పెట్టుకొని ఎగుడు దిగుడు లేకుండా పెట్టుకొని కుట్టడం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ చిన్న పీస్ జాయిన్ చేయాలండి. పెద్ద పీస్ కుట్టడం అయిపోయిన తర్వాత సేమ్ మనం ఫస్ట్ ఎలా కుట్టామో క్రాస్ వైపే పెట్టి ఎడ్జ్ని పక్కకు పెట్టేసి ఇలా ఎడ్జ్ వైపు కుట్టకండి, ఇలా క్రాస్ కట్ చేసిన వైపే కుట్టుకుంటూ రావాలి. కుట్టేటప్పుడు ఎగుడు దిగుడు లేకుండా చూసుకుంటూ కుట్టండి. క్లాత్ పైదాన్ని కింద దాన్ని కూడా లాక్కుండా కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత పైవైపున మళ్ళీ ఇంకో కుట్టు వేయాలి. ఇప్పుడు పెద్ద పీస్ కుట్టేసాం, తర్వాత 2 చిన్న పీసులు, తర్వాత మళ్ళీ పెద్ద పీస్, ఇంకో చిన్న పీస్ కుట్టాం కదా. మొత్తం ఇప్పుడు 5 ముక్కలు జాయిన్ చేసాం మనము. మన దగ్గర ఇంకో 1 ముక్కు ఉంది కదా, దాన్ని ఇప్పుడు జాయిన్ చేసేద్దాము. ఇప్పుడు 2 ముక్కలు కుట్టినప్పుడు ఈ స్ట్రైట్ చూసుకోండి, క్రాస్ వైప్ కాకుండా స్ట్రైట్ పీస్ని స్ట్రైట్గానే కుట్టుకోవాలి. మనం 2 పీసులు స్టార్టింగ్ నుంచి కుట్టేసాం కదా, దీన్ని అలా కుట్టకూడదు. 1 3 ఇంచులు క్లాత్ వదిలిపెట్టి అక్కడి నుంచి కుట్టాలి. 3 ఇంచులు వదిలిపెట్టి అక్కడి నుంచి కుట్టడం స్టార్ట్ చేయాలి. కింది వైపుకి కొంచెం రఫ్ చేయండి అక్కడ. పైవైపున మళ్ళీ ఇంకో కుట్టు వేసేయండి. మరలా రఫ్ చేసి చేయండి. ఇప్పుడు పీసులన్నీ జాయిన్ చేయడం అయిపోయిందండి. మొత్తం 6 పీసులు జాయిన్ చేసాను. ఇప్పుడు ఎడ్జ్లు ఉన్నాయి కదా, అటు చివర ఇటు చివర వీటి 2 కలిపి కుట్టేసేయాలి. 2 వైపులా ఎడ్జ్లని జాయిన్ చేసేయాలి. పైవైపున కుట్టండి. ఇప్పుడు పైవైపున నడుం బెల్ట్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తానండి. మనం నాడా దుచ్చుకుంటాం కదా, ఆ నడుం బెల్ట్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి క్లాత్, 4.5 ఇంచుల క్లాత్. ఆ పీసుల్ని ఇలా జాయింట్ చేసేసుకోండి. అవి 2 పీసులు వస్తాయి కదా, వాటిని జాయింట్ చేసేసుకోండి. దానికి కూడా పైవైపున ఇంకో కుట్టు కుట్టండి జాయింట్ పైన. ఇప్పుడు ఈ చివరను ఉంది కదా, మనకు ఆల్రెడీ దీనికి కోర అంటారు కదా, అది వచ్చేసింది కాబట్టి ఫినిషింగ్ నీట్గానే ఉంటుంది కాబట్టి మర్చిపోవాల్సిన అవసరం లేదు. మీకు ఫినిషింగ్ లేదు అనుకుంటే మీరు 1/4 ఇంచ్ మడిచి కుట్టొచ్చండి. లంగా జాయిన్ చేసేటప్పుడు రాంగ్ సైడ్ నుంచి జాయిన్ చేయాలి, పై వైపున కుట్టకూడదు, లోపల వైపు నుంచి కుట్టుకుంటూ రావాలి. మనం నడుం బెల్ట్ పీస్ కూడా పై వైపుకే ఉండాలి. ఇప్పుడు కొంచెం రఫ్ చేసి కుట్టడం స్టార్ట్ చేయండి. లంగా తిరగేసిన తర్వాత లోపల వైపు నుంచే నడుం బెల్ట్ కుట్టాలండి, పైవైపు నుంచి కుట్టుకోకూడదు. ఈ విధంగా నడుం చుట్టూ కుట్టేసేయండి. మనం కొంచెం దూరం
మూడు ఇంచులు క్లాత్ కుట్టకుండా వదిలేసాం కదా, అక్కడికి వచ్చిన తర్వాత కింద వైపు లంగా క్లాత్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ వదులుకుని కట్ చేయండి. ఎగ్జాక్ట్ ఎంత ఉందో అంత కట్ చేయకుండా వదిలి కట్ చేసిన క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి కుట్టు లాగేయండి. చివరన రఫ్ చేసి వేయండి. ఇప్పుడు ఈ మడత పెట్టిన క్లాత్ని పై వైపున ఒక కుట్టు కుట్టేసుకోవాలి. ఇప్పుడు మనం లోపల వైపు నుంచి కుట్టాం కదా, ఈ ఫోల్డింగ్ ఇప్పుడు పై వైపుకి మడుచుకోవాలి. ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఫస్ట్ ఫోల్డ్ చేసి మిగతా దాన్ని కుట్టేయాలి. నాడ దూచుకుంటాం కదా, దానికోసం ఫస్ట్ స్టార్టింగ్ రఫ్ చేయండి. ఇప్పుడు క్లాత్ లాగకుండా కుట్టడం స్టార్ట్ చేయాలి. మొత్తం ఒకే లెంత్లో కుట్టడానికి ప్రయత్నించండి. ఎక్కడైనా కొంచెం క్లాత్ సాగినట్టు ఎక్స్ట్రాగా వచ్చింది అనిపిస్తే చిన్నగా కుచ్చు పెట్టండి. కొంచెం కుచ్చు పెట్టాలి, ఎక్కువ పెట్టేసుకోకూడదు. స్టార్టింగ్ నుంచి చివరి వరకు కుట్టాలి. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కుచ్చు పెట్టేసుకుని కుట్టుకుంటూ వచ్చేసేయండి. చివరన రఫ్ చేయాలి, లేదంటే ఊడిపోతుంది కదా, కాబట్టి రఫ్ చేసేయండి. ఇప్పుడు రెండో కుట్టు కూడా కుట్టుకోవాలండి. ముందు కుట్టిన కుట్టు కన్నా ఒక పావు ఇంచు దూరంలో ఈ రెండో కుట్టు వేసేయండి. ఈ కుట్టు కూడా చివరిలో రఫ్ చేసేయండి. పైవైపున బెల్ట్ కుట్టడం అయిపోయిందండి. ఇప్పుడు కింది వైపున మడత పెట్టి అలా కుట్టుకోవాలో చూద్దాము. ఇలా మనం జాయింట్ చేసిన పీసులు జాయింట్ల దగ్గర కొంచెం ఎగుడు దిగుడు వస్తాయండి, వాటిని లైట్గా కట్ చేసేయండి. మొత్తం కట్ లైట్గా కట్ చేసి సమానంగా స్ట్రైట్గా చేసేసుకోవాలి దాన్ని. మనం కింద వైపు పట్టి మడత పెట్టి కుట్టడం కోసం మూడించులు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఆ మూడించుల క్లాత్ని ఫోల్డ్ చేసి కుట్టాలి. ఫస్ట్ ఒక వన్ ఇంచ్ లేదా ఒక హాఫ్ ఇంచ్ మడత పెట్టి ఇలా డబ్బులు మడత పెట్టి కుట్టుకుంటూ రావాలి కింది వైపు. ఈ మడత మొత్తం లంగా చుట్టూ కూడా సమానంగా వచ్చేలాగా చూసుకోండి. ఈ జాయింట్ కుట్టుంది కదా, ఈ కుట్టు కుట్టు దగ్గరికే వచ్చేలాగే చూసుకోండి. మనం లంగా పీసులు జాయింట్ చేస్తాం కదా, ఆ జాయింట్ దగ్గర కరెక్ట్గా జాయింట్ వచ్చేలాగా చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కుచ్చు పెట్టుకుంటూ కుట్టేసేయండి. క్లాత్ లాక్కుండా కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు ఈ విధంగా కుట్టు కుట్టడం అయిపోయింది కదా, ఒక పావు ఇంచు లెంత్లో రెండో కుట్టు కూడా కుట్టుకోండి. అదే కుట్టు పైన కాకుండా కొంచెం ఒక పావు ఇంచు దూరంలో కుట్టేస్తున్నాను. ఇప్పుడు లంగా కుట్టడం పూర్తయిపోయిందండి, నాడా కుడుతున్నాను. ఇలా రెండు చివరిలోనే ఫోల్డ్ చేసేసి మధ్యలో పై వైపున కుట్టు కుట్టేసేయండి. నార కుట్టడం పూర్తయిపోయింది కదండి, ఇప్పుడు లంగా పూర్తయిపోయింది. మా వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.